గుడ్ మార్నింగ్. ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సూరంపాలెం ఎన్లైటెన్స్ ది నెసైన్స్. ఏమిటి మీనింగ్? మీ లోగో, మీ ఏముంటుందని ట్యాగ్ లైన్ ఏంటి? ఆనందమయో జ్ఞానమయో విజ్ఞానమయ ఆదిత్య కింద ఎన్లైటెన్స్ ది నెసైన్స్ అంటే మీనింగ్ తెలుసా? నీలిమి గారు మస్ట్ బి నోయింగ్ బికాస్ షీఈజ్ ఇంగ్లీష్ పండిట్. గుడ్. అన్నీ అందరు ఇంజనీరింగ్ స్టూడెంట్సేనా ఆర్ ఎంబీఏ? ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఓకే. సివిల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ, 6 గ్రో 7 గ్రో. అండ్ సివిల్ రిప్రజెంటేషన్ ఈజ్ వెరీ పూర్. దెన్ ఎలక్ట్రానిక్స్, ఓవర్వెల్మింగ్, యుల్ నాట్ బి డిసప్పాయింటెడ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ కమింగ్ నౌ. దెన్ కంప్యూటర్ సైన్స్, నో విజిల్స్, నో హౌలింగ్స్. మెకానికల్ తక్కువ. ఏమిటి తక్కువ అంటే, కాలేజీలో స్ట్రెంతే తక్కువ లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు తక్కువ? వచ్చిన వాళ్ళు తక్కువ. ఓకే. సో ది మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ టు అడ్రస్ ది స్టూడెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్స్. అండ్ ఇవాళ రేపు అందరం ఐటీ వైపే వెళ్తున్నామండి కదా. సివిల్ చేసినా కూడా మళ్ళీ వెళ్ళి ఐటీ కంపెనీలో జాయిన్ అవుతున్నారు. మెకానికల్ చేసినా అదే పరిస్థితి. అండ్ ఎంతమంది యుఎస్కి వెళ్ళాలనుకుంటున్నారు ఇక్కడ? అంతే, అంతా దొంగలు గప్చుపు. తర్వాత అందరూ అక్కడికి వెళ్ళాలని ట్రై చేస్తారు, ఎంఎస్కో లేదా H1B లో రకరకాల మార్గాలు. సో యుఎస్ వెళ్ళాలా వద్దా, ఇక్కడే ఉండాలా, ఇక్కడే ఉంటే ఎటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంజనీరింగ్ కంప్లీషన్ తర్వాత, ఆఫ్టర్ ది కాలేజ్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ, ఇవన్నీ ఇప్పుడు మన ఎక్స్పర్ట్స్ మరికొద్దిసేపట్లో మీకు వివరిస్తారు. ఇట్స్ ఎ వెరీ రేర్ ఆపర్చునిటీ. ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఒకటేసారి మీ మేనేజ్మెంట్ తీసుకొస్తూ ఉంటారు ఎక్స్పర్ట్స్ని, బట్ ఒక్కొక్కళ్ళు ఇద్దరు అలా వస్తుంటారు, బట్ ఒకటేసారి మోర్ దాన్ 7. ఐ థింక్ దెర్ ఆర్ అబౌట్ 8 పీపుల్ ఇన్క్లూడింగ్ మీ హూ ఆర్ గోయింగ్ టు బి విత్ యూ ఫర్ ది నెక్స్ట్ ఆల్మోస్ట్ 5-6 అవర్స్. ఇదొక వినూత్నమైన ఇనిషియేటివ్. ఇట్స్ ఎ వెరీ ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్. మెంటార్ మెంటీ కనెక్ట్ అని TV5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జాయింట్గా టేకప్ చేసిన ఇనిషియేటివ్ ఇది. సో మెంటార్స్ అంటే ఎవరో కాదండి, గురువులు. ఇప్పుడు మీ రెగ్యులర్గా క్యాంపస్లో ఉన్న గురువులు, వాళ్ళని కూడా మెంటార్స్ అనే అంటాం, గురు శిష్య పరంపర అంటాం కదా. సో శిష్యులు ఎవరు అంటే మీరు, మెంటీస్. సో దీన్ని ఇప్పుడు మీ క్యాంపస్లో ఉన్న రెగ్యులర్గా మీ ఫ్యాకల్టీ ఎలాగో మీకు సిలబస్ మిగతా విషయాలన్నీ రోజు చెప్తూ ఉంటారు, కానీ బయట నుంచి వచ్చే ఎక్స్పర్ట్స్ వాళ్ళు దే బ్రింగ్ విత్ దెమ్ డికేడ్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళతో మీకు నేరుగా కాంటాక్ట్ కనెక్ట్ చేయించి మిమ్మల్ని రాబోయే 1-3 ఇయర్స్ ఆర్ ఈవెన్ లైఫ్ లాంగ్ వాళ్ళతో మీకు ఒక పర్మనెంట్ కనెక్షన్ని మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. అందుకనే దీన్ని ఒక ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ అన్నాం. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ రేర్ ఆపర్చునిటీ. ఇప్పుడు నార్మల్గా AT&T లేకపోతే బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇలాంటి వాళ్ళని మనం కలవటమే కష్టం, వెళ్ళి పర్సనల్గా కలవటం అనేది ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. కానీ వాళ్ళతో మీకు పర్సనల్గా ఒక వాట్సాప్ గ్రూప్ లాంటిది క్రియేట్ చేసి, లేదా ఒక మెయిల్ గ్రూప్, జీమెయిల్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి కంటిన్యూస్గా మీకు వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేస్తూ మీకు గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఇటువంటిది ఎప్పుడూ ఇంతవరకు జరగలేదు. ఫస్ట్ టైం ఏపీ గవర్నమెంట్ అలాగే TV5 కలిసి ఈ ఆలోచన చేయడం, దాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశలో భాగంగా మీ కళాశాలకు కూడా మేము రావడం జరిగింది. అందరూ తెలుగు వచ్చు కదండి, తెలుగులో మాట్లాడుతున్నాను నేను, ఎందుకంటే మా ఛానల్ తెలుగు ఛానల్ కదా. రాదా, ఎవరో ఒక అబ్బాయి ఇలా ఇలా అంటున్నాడు, వేర్ ఆర్ యూ ఫ్రమ్?
రాదా, మళ్ళీ సైలెంట్ అయిపోయావు. మిస్చివస్, నాటీ, రైట్. నో ఇష్యూస్, ఈ ఏజ్లో అలాగే ఉండాలి. సో బట్ డిసిప్లిన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆదిత్య స్టూడెంట్స్ అంటే డిసిప్లిన్కి మారుపేరు అని అవునా? సో ఈస్ట్ గోదావరిలోనే కాదు, వెస్ట్ గోదావరిలోనే కాదు, వరల్డ్ ఓవర్ ఆదిత్య కాలేజ్ స్టూడెంట్స్ గురించి చెప్పుకుంటున్నారు. ఏమని, ఒక బ్యూటిఫుల్ బ్రహ్మాండమైన క్యాంపస్ ఉంది ఇక్కడ, అలాగే చక్కటి డిసిప్లిన్డ్గా ఉండే స్టూడెంట్స్ ఉన్నారు, అండ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ స్టూడెంట్స్. బిస్కెట్లు వేసేస్తున్నానా? అలా బిస్కెట్లు కొద్దిగా వేస్తే మాట వింటారని. సో మీ మేనేజ్మెంట్, రియల్లీ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు యువర్ మేనేజ్మెంట్ అండి, వెరీ గ్రేట్ పీపుల్. నేను ఇటువంటి క్యాంపస్ని చాలా తక్కువ చూశాను నేను తిరిగినంతలో. సో మన డిగ్నిటరీస్ విచ్చేశారు, ప్లీజ్ సార్. సో ఇంత చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన నల్లమెల్లి శేషారెడ్డి గారికి, అలాగే మీ ప్రియతమ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి గారికి ఒక్కసారి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది డిస్టింగ్విష్డ్ గెస్ట్ జయ చౌదరి గారు అండ్ ది టీమ్. ఇంతమంది మహామహులు, హేమహేమీలు, ఇందాకే మీతో అంటున్నాను, మీ మనతో ఈ ఉదయం కలిసి కాలం గడపడం, వాళ్ళ అనుభవాలని, వాళ్ళ ఎక్స్పర్టైజ్ని మనతో పంచుకోవడం అనేది చాలా చాలా, మనం ఎప్పుడో ఇందాక సరస్వతీదేవి టెంపుల్కి వెళితే కలిగినంత పుణ్యం వీళ్ళతో కాలం గడపడం వలన కూడా మనకు అంతే పుణ్యం దక్కుతుంది. సో అందరి గురించి ఇప్పుడు నీలిమ గారు కొలీగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఐ విల్ హ్యాండ్ దిస్ ఓవర్ టు నీలిమ. రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్, వైస్ చైర్మన్, ప్రిన్సిపల్, మీడియా అండ్ ఆల్ ది యంగ్ అండ్ ఆస్పైరింగ్ ఫెలో ఇంజనీయర్స్ ప్రెజెంట్ ఓవర్ హియర్, అ వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఆదిత్య ప్రైడ్లీ ఎంఫసైజెస్ ఆన్ స్టాండింగ్ యాజ్ అ పయనీర్ ఫర్ పేవింగ్ అ వైటల్ పాత్ ఫర్ స్టూడెంట్స్ టు ఎక్సెల్ ఇన్ దేర్ కెరియర్ యాజ్ మల్టీఫంక్షనల్ టెక్నోక్రాట్స్. And this time, we are glad to join hands with EPITA, Andhra Pradesh Information and Technology Academy, who are coordinating the TV5 Student College Connect program, whose main aim is to bring awareness among the student community on the opportunities and threats in the disruptive era, and also to guide our students and the next generation on the employability challenges. On this occasion, we are pleased to have few eminent personalities who are enthusiastic to motivate and guide our students through this session. Shall we start the day? I take immense pleasure in inviting our young and dynamic vice chairman, Shri N. Satish Reddy sir, onto the dais. Thank you, sir. I would like to call the chief guest of today's event, Sri J.A. Chaudhary Garu, the IT advisor to the Chief Minister of Government of AP, onto the dais. Sri J.A. Chaudhary, the IT advisor to the Government of Andhra Pradesh. Now, the prime focus of Sri J.A. Chaudhary is to mobilize investments, create IT ecosystem, and provide more jobs. His role includes advising and assisting the government in bringing in investments, generating employment, and encouraging innovation and startup activities. Now, he's the co-founder of FinTech Valley, a co-founder and a board member of Hyderabad Angels presently. The most important part of J.A. Chaudhary's life is he is a well-networked IT man and also one among the trusted lieutenants of the Chief Minister, Sri N. Chandrababu Naidu. Sir, thank you so much for your presence. It's time to invite the special invitees of today's event. I take it as a pleasure to invite Sri Vasant Kumar Garu, the business editor of TV5, onto the dais.
We need no special introduction to Mr. Vasant Kumar as he is going to take up the whole show within a short span of time. Sir, thank you for your presence. I would like to call upon Sri Charan Garu, the founder of StuMax, onto the dais. Well, you can see the young and dynamism of Sri Charan Lakaraju, the Chief Executive Officer of StuMax. Now, he acted as a mentor of change. He is an orator, a business strategist, a TEDx speaker, and a trainer. Sir, thank you so much for your presence. It's time to call upon Sri Pavan Godapati Garu, AVP HR of Fluent Grid Limited, onto the dais. All the young icons are present on the dais. Sri Pavan Godapati is a commerce graduate from Andhra University, and he's also professionally certified in strategic leadership from IIM Lucknow. Sir, thank you so much for your wonderful presence. I would like to invite Sri G. Sambasiva Rao Garu, the MD of Shravan Shipping, onto the dais. Let's invite Mr. G. Sambasiva Rao Garu, the Managing Director of Shravan Shipping Services, Vishakhapatnam. He is the President of Andhra Pradesh Chambers of Commerce and Industry Federation. Well, he's born in an agricultural family, and now you can look at his grace on the day. Sir, thank you so much for your wonderful presence. I request Sri Nagaraja Garu, Vice President of Bank of America, to be on the dais. The Vice President of the Bank of America, Sri M. Nagaraj Kumar Garu, he is a Vice President, Consulting Services in Bank of America. He provided architectural solutions to the development teams in Bank of America. And sir, we are glad to have you here today on the occasion. I would like to invite Sri Jignesh Thalasila Garu, the co-founder of Loop Reality, onto the dais. One more young icon, Sri Jignesh Thalasila, the CEO, the co-founder of Loop Reality, one of the pioneers in Indian VR scene, who has been advising innovation teams of MNCs and government organizations. So thank you so much for your gracious presence. I would also like to invite Mr. Krishna Reddy Kovuri Garu, the founder and CEO of Cliffy Innovations UK Limited, onto the dais. Now, Mr. Krishna Reddy Kovuri is the founder and CEO of Cliffy Innovations. Well, today Cliffy is based in London, UK, Bangalore, and Kakinada. More specifically, his Kakinada new software development facility has 100 energetic engineers working on most cutting-edge technologies. Sir, thank you so much for your gracious presence. Now, I request Donam Rajesh Srinivas Garu of VSoft to be onto the dais. Thank you, sir. Now, I take it as my pleasure to invite Dr. M. Srinivas Reddy, sir, principal of Aditya Engineering College, onto the dais. I also request Dr. T.K. Ramakrishna Rao Garu, the principal of Aditya College of Engineering and Technology, to please be on the dais. I would like to invite Professor A. Ramesh, sir, the principal of Aditya College of Engineering, to be on the dais. The dais is completely filled up with the galaxy of stars. We would like to invite Dr. V.S.V. Prabhakar Garu onto the dais, the professor and HOD, Department of EC. The intellectual brains are on the dais. Please give them a big round of applause. Let's start the occasion with a prayer. Vande Mataram, Vande Mataram,
सुफलाम मलयज सीतराम सस्य श्यामलाम मातरम वंदे मातरम सुब्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमधर शोभिनी सुभाषिनी सुमधुरभाषिनी सुकलांबरदां मातरम वंदे मातरम वंदे मातरम थैंक यू नाउ आई रिक्वेस्ट आवर वाइस चेयरमैन श्री एन सतीश रेड्डी गारु टू लीड द डिग्निटरीज टू प्लीज लाइट इन द लैंप Thank you, sir. And now I request our vice chairman to please take over. Respected respected dignitaries on the dais. Respected dignitaries on the dais, mainly the person behind this program, the person who took the initiative, Sri J.H. Chaudhary Garu, and once we have a dream, there should be some kind of structure or a process to bring it into reality. So that is happening because of the TV5, TV5 representative Vasant Garu, right? And the actual concept is we have been witnessing a lot of panel discussions or guest lectures who are coming to the campus, throwing some light on the latest happenings, which is happening in the industry or about the latest technologies. And it has been left to the students, to Google it or to search about the latest technologies or to find out the institutions which are giving some kind of training about these kind of latest courses to get yourself updated to secure a job in the industry. So a couple of students might able to find the right resource person, a couple of students might not. But still, at the end of the day, everyone want to settle well in their profession by the end of their student career. So this is the pain point which has been addressed by Chaudhary Garu. Now, he has brought in well-known people in the industry who are enthusiastic, who has that enthusiasm to work with the students. And it's not just a panel discussion. Today, they're going to shed light about they're going to answer or clarify your doubts about the latest technologies and latest happenings in the industry. And also, once the morning session is done, in the afternoon session, all these gentlemen from the industry will be acting as mentors, where they'll be taking 25 students, each of the mentor, and they'll be mentoring you for the next 6 months. So they'll be in direct touch with the students, they'll be clarifying your doubts, guiding you how to go forward. And by the end of the 6 months, what their idea is, whatever the companies that is being coming to Andhra Pradesh, they want to make sure the pool is ready in Andhra Pradesh with the latest knowledge in the updated technologies.
So that is what their whole intention is about. And it is purely a philanthropic activity. The activity is being done to make sure Aditya students and also, like, you know, 100% placements for the students in Andhra Pradesh. So that is the brainchild of Sri J.A. Chaudhary Garu. I think he deserves a good clapping for this, because whatever he's trying to do is for the benefit of the student community and benefit of Andhra Pradesh. So thank you very much, sir, for having such a long vision for the good future of our students. And sir was saying, like, you know, this is our fourth college in the whole of Andhra Pradesh where this programming is being conducted. And after completion of 2 to 3 colleges, now a lot of companies are coming forward, like Google and many biggies, saying that as a part of CSR initiative, they want to engage their employees as a part of this, like, you know, this mentor team. So, like, you know, this is one of the kinds of revolution probably in the, like, you know, history of India. No other person has ever done it. And probably this is going to lead as an example to all the states in India, sir. So, like, you know, I wish, sir, many more startups, many more biggies who want to work in the latest technologies should be a part of this team. And now APITA should go forward by not only by, like, you know, giving them a good knowledge about the latest technologies, but at the end of the day, students should settle in a better jobs or should be settled as a entrepreneurs. So this is the whole wish with the colleges are working with. And Chaudhary sir has given again one more assignment for me. He said, like, in December he's going to conduct a competition for all the colleges who are hosting this program. The best mentors for the gentlemen sitting on the stage, the best mentees for the students sitting over there, and the best management who is actually proactively involving in this. So with all the support from your side and with the confidence which I have in my student community, I can say we'll be in the top 3, that is for sure, sir. Right? So once again, students, like, you know, I wish all of you, like, you know, to take this very seriously. Why? Because this is not something about learning about some of the new technology. Like, you know, it is making yourself involved in the new technology so that you'll be absorbed by the industry by the end of your BTech degree. And also, who knows, you can be an entrepreneur with the latest technologies possible, and you can again come back to Aditya to recruit students, right? There is every possibility. So wish you all the best. So take it very seriously. And all these gentlemen sitting on the stage from the industry are, like, you know, it's not like they came over here for something like an advertisement or something. They came here with passion to make sure students have a better career in their future. So try to take the maximum advantage of them, right? Thank you very much, sir, for giving me this opportunity. So now I request Vasant Garu to take over. Thank you, Satish Garu. Mana Preetama, Chairman Garu Charu. Okasari, Chairman Garu Kuda, Sapatlu Mana. Gattiga. Naaku mimmalu andarini chuste chaala asuyiga undi. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ క్యాంపస్లో మేము చదువుకోలేకపోయాం. యువర్ ఆల్ వెరీ ఫార్చునేట్. ఎంతసేపు పోయినా కూడా నిన్నటి నుంచి పొగుడుతూనే ఉన్నాను, క్యాంపస్కి వచ్చిన దగ్గర నుంచి తనివి తీరడం లేదనమాట. సో అంత చక్కటి క్యాంపస్ని క్రియేట్ చేశారు, ఒక నందనవనం లాంటి క్యాంపస్ ఇది. అఫ్కోర్స్ నిన్న కూడా ఒక మంచి క్యాంపస్లో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అండ్ నిన్న ఇవాళ అదృశ్యం ఏంటంటే ఒక ఇద్దరు యంగ్ డైనమిక్ people are running these colleges. అక్కడ శశివర్మ గారు, ఇక్కడ సతీష్ రెడ్డి గారు. సతీష్ రెడ్డి గారు నేను 5 ఇయర్స్ బ్యాక్ కలిసాను కెరీర్ సమ్మిట్ అని ఒక కార్యక్రమం చేసినప్పుడు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికీ ఇంకా అంతకంటే గ్లామరస్గా ఉన్నారు ఇప్పుడు, హ్యాండ్సమ్. ఐ డోంట్ నో మేడం ఎలా కాపాడుకుంటున్నారు ఆయన్ని. ఒక్క అంగుళం, మా రోజుల్లో చంద్రమోహన్ అని ఒక హీరో ఉండేవాళ్ళు, ఆయన అనుకునేవాళ్ళు ఒక్క అంగుళం ఉంటే ఇంకా అసలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీళ్ళు ఎవరు సరిపోరండి. అలా ఇప్పుడు సతీష్ రెడ్డి గారు కూడా అంతే. సో బహుశా జెనెటిక్ సార్ కూడా ఇప్పుడు చైర్మన్ గారు, ఆయనకి ఏజ్ మనం లెక్క కట్టడం కష్టం. అండ్ పొద్దునే మమ్మల్ని అందరినీ సరస్వతీదేవి ఆలయానికి, సాయిబాబా ఆలయానికి తీసుకువెళ్ళి పూజ చేయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మర్చిపోలేని అన్ఫర్గెటబుల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఎవరు ఇవ్వలేరు. సో చాలా ఒక వినూత్నమైన కార్యక్రమంతో 4వ కాలేజ్ అని మనం సతీష్ గారు ఇందాక అన్నారు, కానీ మాకు మొట్టమొదటి కాలేజీకి వచ్చినట్లుగా అనిపిస్తుంది. మళ్ళీ పొగిడామా? ఐ థింక్ ఇంకా కార్యక్రమం అయ్యేంత వరకు నా చేతిలో మైక్ ఉన్నంత వరకు పొగుడుతూనే ఉంటాను అనుకుంటాను. ఐఎమ్ సో ఇంప్రెస్డ్. సో 4వ కాలేజ్ కానీ
ఈ మూడు కాలేజీలు గత మూడు కాలేజీల ఎక్స్పీరియన్స్ నుంచి కొన్ని కొన్ని నేర్చుకున్నాం మేము. అలాగే ప్రతి కాలేజీకి కూడా ఈ ఇనిషియేటివ్ని, టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ ఇనిషియేటివ్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్తాం. కార్యక్రమం సూత్రధారి జయ చౌదరి గారు, జయ చౌదరి గారి గురించి మీరు అందరూ తెలుసుకోవాలండి. హీఈస్ ఎ లెజెండరీ పర్సనాలిటీ. ఆంధ్రప్రదేశ్లో మనం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఐటీ పరిశ్రమ వెళ్ళూనుకుంది. మనం ఐటీలో మేము కూడా టాప్ రేంజ్లో ఉన్నాం అని కంట్రీ వైడ్ మనం చెప్పుకునే పరిస్థితి ఉంది అంటే బికాజ్ ఆఫ్ హిమ్. ఆఫ్ కోర్స్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేసిన ఆనాడు 90s పనిచేసిన టీంలో అగ్రగణ్యులు జయ చౌదరి గారు, ఎస్టీపీఐ డైరెక్టర్గా, ఆ తర్వాత ఇందాక మన ప్రొఫైల్లో చదువుతున్నారు, అప్పుడు చదువుతున్నప్పుడు కూడా లేటెస్ట్వే చెప్పారు, పాతవి చెప్పలేదు. అందుకని నేను మీ జనరేషన్ కూడా తెలియాలి ఇవన్నీ, మేమందరం చూసాం ప్రత్యక్షంగా. సో మీరందరూ కూడా తెలుసుకోవాలి ఇటువంటి మహానుభావుల వల్లనే. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆర్ సర్టెన్ హౌసెస్ ఇన్ యుఎస్ఏ విచ్ హ్యావ్ హిజ్ ఫోటోగ్రాఫ్ ఆన్ ది వాల్స్. సో మనం పెట్టుకుంటాం కదా గాంధీ గారో, నెహ్రూ గారో, అలా అన్నమాట. సో అంత హార్డ్ వర్క్ చేసి ఆ రోజుల్లో వీళ్ళందరూ గొప్ప గొప్ప కంపెనీలు, మైక్రోసాఫ్ట్ని లేకపోతే గూగుల్స్ని ఇక్కడికి తీసుకొచ్చి మనకు వరల్డ్ మ్యాప్లో ఒక స్థానం కల్పించారు. ఇందాక సతీష్ గారు అన్నారు ఎక్కువ కొంతమంది దేర్ ఆర్ నాన్ తెలుగు స్టూడెంట్స్ హియర్, సో లెట్స్ కండక్ట్ దిస్ ఇన్ ఇంగ్లీష్ అని. కానీ ఐ హోప్ యూ మస్ట్ హావ్ పిక్డ్ అప్ సమ్ తెలుగు బై దిస్ టైమ్. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దట్. ఎంతమంది ఉన్నారు నాన్ తెలుగుస్? ఇందాక ఒకళ్ళు ఇద్దరు చేయితారు, ఇప్పుడు చాలామంది. దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ గైస్. బేర్ విత్ అస్ ఇఫ్ వీ స్విచ్ టు తెలుగు, బట్ విల్ ట్రై టు మిక్స్ బోత్ ది లాంగ్వేజెస్ అండ్ సో దట్ యుల్ అండర్స్టాండ్ ది కంటెంట్ వెల్. సో చౌదరి గారి గురించి ఆ నాలుగు ముక్కలు చెప్పిన తర్వాత దెన్ హీ ప్రపోజ్ దిస్ ఇనిషియేటివ్ సేయింగ్ దట్ వసంత్, దిస్ ఈస్ ది టైమ్ దట్ వీ షుడ్ గో అండ్ మీట్ ది స్టూడెంట్ కమ్యూనిటీ, ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ది వేరియస్ ఛాలెంజెస్ దట్ ఆర్ ప్రివేలింగ్ ఇన్ ది ప్రజెంట్ డే రిగార్డింగ్ దేర్ కెరీర్స్ అని ఆయన చెప్పడం. దెన్ ఐ ఇమ్మీడియట్లీ యాక్సెప్టెడ్ దట్ అండ్ అంతా కూడా 10 రోజుల్లో జరిగిపోయింది. 10 డేస్లో వీ లాంచ్డ్ ది ప్రోగ్రామ్. కర్టన్ రైజర్ మా స్టూడియోలో పెట్టాం ఫస్ట్, దెన్ వీ వెంట్ టు వేము ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ అనంతపూర్, దెన్ గైట్, నిన్న రాజమండ్రి కాకినాడ వచ్చాం, 4th కాలేజ్ చెప్పాను కదా ఇందాకే, ఈస్ట్ అండ్ వెస్ట్. ఆదిత్య ఇస్ ది బెస్ట్. సో ఆదిత్యకు విచ్చేసింది మన టీం అంతా కూడా. ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్తో పాటు ఇంకా మరికొంతమందిని చౌదరి గారు చెప్తున్నారు. సో ఇంకా కొంతమందిని కూడా మీకు మెంటర్స్గా తీసుకొస్తారు. ఇవాళతో అయిపోలేదు ఈ పని, ఇది ఒక యజ్ఞం. చౌదరి గారు చెప్పినట్లుగా మిమ్మల్ని ఒక ఆర్డినరీ స్టూడెంట్స్గా ఎవరైనా ఉంటే ఇక్కడ వాళ్ళని కూడా ఎక్స్ట్రాఆర్డినరీగా తయారు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సో మెంటార్ మెంటీ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసి మీకు అందరికీ కూడా ఇప్పుడు పోస్ట్ లంచ్ ఇంత ఇందులో ఎంతమందిని సెలెక్ట్ చేస్తారో తెలీదు, మీలో చాలామందిని మెంటీస్గా ఉండడానికి, మెరికల్లాగా మిమ్మల్ని తయారు చేయడానికి మన మెంటార్స్ అందరూ కూడా కృషి చేస్తారు. రాబోయే ఒకటి కాదు, రెండు కాదు, 3 సంవత్సరాలు కాదు, లైఫ్ లాంగ్ మీరు మేము ఉన్నంతకాలం ఈ మందం కొనసాగబోతోంది. అటువంటి ఒక చక్కటి రోజున మనం ఇక్కడ కలుసుకున్నాం. వీళ్ళతో మీరు నిరంతరం విసిగించవచ్చు ప్రతిరోజు 24/7. ఒకవేళ ఫోన్లు తీయకపోయినా లేకపోతే గ్రూప్లో మాట్లాడకపోయినా మీతో మాకు చెప్పండి, చూసుకుంటాం. సో డోంట్ హెసిటేట్. ఇందాక సతీష్ గారు చెప్పినట్లుగా దిస్ ఇస్ ఎ వెరీ రేర్ ఆపర్చునిటీ దట్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అప్. దీనికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము టీవీ ఫైవ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి యజ్ఞంలో భాగం పంచుకునే అవకాశం, అదృష్టం ఒక టీవీ ఫైవ్కే దక్కింది. సో మిగతా ఛానల్స్ అందరూ కూడా మమ్మల్ని చూసి అసూయ పడుతున్నారు, అంత గొప్ప ఇనిషియేటివ్ కాబట్టి మా వంతుగా మేము చేస్తున్నాం, మీరు చేయాల్సింది ఏమి లేదు. మమ్మల్ని ప్రతినిత్యం అనుక్షణం వేధించడమే మీ పని. యు బీ ఆఫ్టర్ అస్ అండ్ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ వాట్ ఎవర్ ఎక్స్పర్టైజ్, వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ గెయిన్డ్, దాని నుంచి వీల్ ట్రై టు ప్రొవైడ్ వాట్ ఎవర్ గైడెన్స్ దట్ వీ కెన్ గివ్ యూ. సో విత్ దోస్ ఫ్యూ లైన్స్ మనం ఈ సెషన్ ప్రధాన ఉద్దేశం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. సో మీరు క్వశ్చన్స్ అడుగుతారు, మన ప్యానలిస్టులు అందరూ మంచి ప్రశ్నలు అడిగిన వాళ్ళకి గిఫ్ట్లు ఉన్నాయి. తర్వాత ఆఫ్ కోర్స్ ఇందాక సతీష్ గారు చెప్పినట్లుగా యాన్యువల్ ఈవెంట్ జరుగుతుంది, అందులో మెంటార్స్కి, మెంటీస్కి, కాలేజెస్కి పోటీ. ఇందాక టాప్ 3 అన్నారు, నేనైతే సతీష్ గారికి నంబర్ 1 మీరే కొట్టేయాలి అవార్డు. సో దట్స్ వాట్ మై విష్ ఈస్.
సో చౌదరి గారితో రెండు మాటలు మాట్లాడించి దెన్ విల్ స్టార్ట్ ది క్యూఎండి సెషన్. థ్యాంక్ యూ వసంత్ గారు, సతీష్ గారు. యాక్చువల్గా ఒక 6 మంత్స్ క్రితం మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున మన దగ్గర చాలా ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, చాలా కంపెనీస్ ఎంఓయూస్ కూడా సైన్ చేసాము. కానీ కొన్ని కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, చాలా ప్రపంచ దేశంలోనే వన్ ఆఫ్ ది టాప్ ఫిన్టెక్ కంపెనీస్. అలాంటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మన విశాఖపట్నంలో వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ ఇనిషియల్గా వాళ్ళు దే స్టార్టెడ్ ఇన్ ఏ స్మాల్ వే, అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు బాగా ఎక్స్పాండ్ చేస్తారు. అట్లా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వస్తున్నాయి, కానీ దే ఆర్ స్టార్టింగ్ ఇన్ ఏ స్మాల్ వే. దీనివల్ల ఏమవుతుందంటే మన పిల్లలకి ఇక్కడున్న యూత్కి ఉద్యోగాలు ఇమ్మీడియట్గా దొరకట్లేదు. అందుకని మేము ఏం ఆలోచించామంటే అది కేరళ మోడల్. కేరళలో చాలామంది నర్సింగ్ అదంతా అక్కడ ట్రైన్ అవుతున్నారు, కానీ ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా ఏ హాస్పిటల్కి పోయినా కూడా అక్కడంతా మలయాళంలో మాట్లాడుతుంటారు హాస్పిటల్లో, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువ కేరళ నుంచి వచ్చిన నర్సెస్ అనమాట. మనం రాజమండ్రి హాస్పిటల్ కానీ, కాకినాడ హాస్పిటల్ కానీ, హైదరాబాద్ హాస్పిటల్, ఎక్కడ పోయినా కూడా వాళ్ళే నర్సింగ్ ఉంటారు. ఆ మాటలు నాకు బాగా నచ్చింది, ఎందుకంటే మనకు అక్కడ ఉద్యోగ అవకాశాలు లేకపోయినా కూడా మన వాళ్ళందరినీ బాగా ట్రైనింగ్ చేస్తే ఎక్కడైనా పనిచేయచ్చు. మన వాళ్ళు ఇక్కడ నుంచి బెంగళూరులో వెళ్ళి పనిచేయచ్చు, హైదరాబాద్లో పనిచేయచ్చు, లేకుంటే అమెరికాలో పనిచేయచ్చు. కానీ ఇక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్గా ఉంటే అది దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఆ ఉద్దేశంతో మేము ఏం చేసామంటే లీప్ అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము, లుక్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ లేని కంపెనీసు, మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా స్టార్ట్ చేయని కంపెనీసు, భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నా కూడా, కాశ్మీర్లోనే, కాశ్మీర్ కూడా మా టీం వెళ్తూ ఉంది, కేరళలో ఉంటే కేరళ కూడా వెళ్తున్నారు, కోయంబత్తూర్కి వెళ్ళారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ట్యాప్ చేసేసి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా చూస్తే, టెక్నాలజీ ఐటీ పర్టికులర్గా అన్ని ఇండస్ట్రీస్లో ఉంది. ఒక మెటలర్జికల్ ఇండస్ట్రీలో ఉంది, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఐటీ కావాలా, తర్వాత ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఐటీ కావాలా, గవర్నమెంట్లో ఐటీ కావాలా, ప్రతి ఇండస్ట్రీలో కూడా ఐటీ టచ్ అవుతుంది. అందుకని మేము ఏం చేసామంటే ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయో అక్కడంతా వెళ్ళేసి వాళ్ళ ఐటీ రిక్వైర్మెంట్స్ ఏంటి తెలుసుకొని మన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని ఇక్కడ పిలిపించేసి ఉద్యోగాలు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో లుక్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దానివల్ల ఏమైందంటే మేము ఫస్ట్ 2-3 జాబ్ మేళాస్ కండక్ట్ చేసాము, విజయవాడలో చేసాము, తర్వాత తిరుపతిలో చేసాము, అనంతపురంలో చేసాము. ఇక్కడికి చాలా కంపెనీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జెట్ ఎయిర్వేస్ కానీ, ఇండిగో ఎయిర్లైన్స్ కానీ, ఇవన్నీ దే ఆర్ నాన్ ఐటీ కంపెనీస్. కానీ వాళ్ళంతా వచ్చేసి ఐటీ వాళ్ళని మన ఆంధ్రప్రదేశ్లో రిక్రూట్ చేయడం జరిగింది. కానీ ఈ 4 మంత్స్లో దాదాపు 11,000 యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గాట్ ది జాబ్స్ బికాస్ ఆఫ్ దిస్ జాబ్ క్యాంపస్, జాబ్ మేళాస్, తర్వాత ఈ ఎఫర్ట్ ద్వారా. అది చూసిన తర్వాత మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నారంటే, నన్ను ఇది బాగుంది ప్రోగ్రామ్, ఇది ఈ నెక్స్ట్ 8 మంత్స్లో మాకు టార్గెట్ ఫస్ట్లో 2 లక్షలు అని చెప్పాడు. మీరు 2 లక్షల మందికి మన యూత్లో చాలామంది ఈ నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు, అందుకని మీ టార్గెట్ 2 లక్షలు అని చెప్పారు. సార్ 2 లక్షలు చాలా కష్టము, 1 లక్ అయితే మేము ట్రై చేస్తామని చెప్పి ఇప్పుడు 1 లక్ ఒక టార్గెట్గా పెట్టుకొని ఈ నెక్స్ట్ 8 మంత్స్లో 1 లక్ష ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలు ఎవరివి? మన ఆంధ్రప్రదేశ్లో లేని కంపెనీస్. కానీ మా అనాలిసిస్లో ఏం తెలిసిందంటే మాకు వచ్చిన కంపెనీస్ అంతా ఏం చెప్తున్నారంటే, సార్ మా దగ్గర 1000 ఉద్యోగాలు ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి, కానీ మేము రిక్రూట్ చేసింది 30% అది ఓపెన్ పొజిషన్, మిగతా 70% ఎందుకు మీరు రిక్రూట్ చేయలేదంటే, సార్ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేవు, లేదంటే టెక్నికల్ స్కిల్స్ సరిగా లేవు, బ్లాక్ చైన్ లాంటి టెక్నాలజీలో వాళ్ళకి నాలెడ్జ్ లేదు, అవన్నీ ఉంటే కినా మేము 1000 జాబ్స్ మేము ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేస్తాము, ఎందుకంటే మీ వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్, వెరీ ఎంథూజియాస్టిక్, అన్నీ బాగున్నాయి, కానీ ఆ గ్యాప్స్ మీరు ఫుల్ఫిల్ చేయాలన్నారు. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఉద్యోగాలు చాలా ఉన్నాయి, లక్షల కొద్దీ ఉద్యోగాలు ఉన్నాయి, మనకు ఆ గ్యాప్ ఏరియాస్ ముందే తెలుసుకొని మన వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చేసి అవి చేసి తర్వాత జాబ్ క్యాంపసెస్ పెడితే వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో అప్పుడు నేను సస్టైనబుల్గా ఏం చేస్తే అవుతుంది అప్పుడు వసంత్ కుమార్తో మాట్లాడాను. ఇది ప్రధాన సమస్యగా ఉంది, చాలామంది కాలేజీలకు వెళ్తున్నారు, భాషలు ఇస్తున్నారు, భాషలు ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత భాషను ఇచ్చిన వాళ్ళు మర్చిపోతారు, తర్వాత విన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు కూడా మర్చిపోతున్నారు. ఇది సస్టైనబుల్గా చేస్తే అప్పుడు మాత్రం మన కాలేజ్ స్టూడెంట్స్, మన యువతకి ఒక
డైరెక్షన్ అంటూ దొరుకుతుంది. తర్వాత దే విల్ బి ఏబుల్ టు బికమ్ ది గ్రేట్ ప్రొఫెషనల్స్, టెక్నాలజీ ప్రొఫెషనల్స్ కానీ యాజ్ ఏ ఇండివిజువల్ ప్రొఫెషనల్స్ కానీ అయ్యేదానికి ఆస్కారం ఉంది. దీనికి చాలా ఒక యజ్ఞంలాగా మనము చేపడితే మటుకు వీ విల్ బి ఏబుల్ టు రియలీ బ్రింగ్ ఎ సొల్యూషన్ అని చెప్పి వసంత్ కుమార్తో మాట్లాడితే ఆయన ఇమీడియట్గా వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడేసి ఇమీడియట్లీ దే కేమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్టెడ్ దిస్ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ వసంత్ అండ్ ఎంటైర్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి ఇది ఫోర్త్ కాలేజ్. ది వే ఐఎమ్ గెటింగ్ ది రెస్పాన్సెస్ ఫ్రమ్ బిగ్ బిగ్ కంపెనీస్, డెలాయిట్ కానీ, కేపీఎంజీ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఇది చాలా పెద్ద ఇలాంటి ప్రోగ్రామ్ గురించి మేము చూస్తున్నాము. మా ఎంప్లాయీస్ మాకు సిఎస్ఆర్ బడ్జెట్స్ చాలా ఉన్నాయి, ఈ సిఎస్ఆర్ ఎట్లా చేయాలో ఎట్లా ఉపయోగించాలని మేము అర్థం కావటం లేదు. మా ఎంప్లాయీస్ని ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ద్వారా మా ఎంప్లాయీస్ అందరికీ ఇది ఇన్ఫ్యాక్ట్ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ కార్పొరేట్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాలా, పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఎంప్లాయీస్ని అందరిని కూడా డిప్యూట్ చేయాలని చెప్పేసి ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అంతా ఆలోచిస్తున్నారు. అది ఒక ఎత్తు. తర్వాత ఈరోజు మార్నింగే నేను ఐఎమ్ మెంబర్ ఆఫ్ పాన్ ఐఐటి హైదరాబాద్, దానికి ఐఎమ్ ది చైర్మన్. సో ఐఐటి మెడ్రాస్ అల్లుమునై వాళ్ళని ఒక అతను మార్నింగ్ ఫోన్ చేస్తే అతను ఏమన్నా అంటే, చౌదరి గారు ఇది మంచి కాన్సెప్టు, చాలామంది ఐఐటీస్లో చదువుకున్న వాళ్ళకి అందరూ మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు, స్టార్టప్ కంపెనీస్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి మీరు ఒక రిక్వెస్ట్ పంపించండి, వాళ్ళు చాలామంది దే వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ మెంటర్ మెనీమోర్ పీపుల్ అని చెప్పేసి. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంబశివరావు గారు ఆంధ్ర చేంబర్స్ ఆఫ్ కామర్స్ దాని ప్రెసిడెంట్, ఆయన ఏమన్నారంటే మా దాంట్లో టెక్నాలజీ కంపెనీసే కాకుండా రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, తర్వాత షిప్పింగ్ కంపెనీస్ ఇలా చాలా ఉన్నాయి. ఎందుకంటే మెంటర్ అనేవాళ్ళు ఒక టెక్నాలజీ గురించే కాదు, సపోజ్ మీరు ఏదైనా ఒక ఐడియా ఉందనుకోండి, ఐడియాని ఏ విధంగా మీరు దాన్ని సక్సెస్ఫుల్గా ఒక స్టార్టప్ కంపెనీగా పెట్టాలంటే మీకు అన్ని విధాలైన కనెక్షన్స్ కావాలా, అంటే ఫండింగ్ ఏర్పాటు చేయాలా, తర్వాత ఐడియా వ్యాలిడేట్ చేయాలా, తర్వాత మీ కస్టమర్స్ ఎవరు ఉన్నా వాళ్ళకి కనెక్ట్ చేయాలా, ఇవన్నీ చేయాలంటే ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ వాళ్ళకి మాత్రమే ఆ నెట్వర్క్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏమన్నారంటే సాంబశివరావు గారు, మీ మెంటర్ కనెక్ట్ ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ అన్నింటిలో కూడా మా ఆంధ్ర చేంబర్స్ ఆఫ్ కామర్స్ నుంచి వీ విల్ అలొకేట్ ది మెంటర్ సో దట్ ది విల్ కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ది ప్రోగ్రామ్స్ ఆఫ్ కాలేజ్ కనెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సాంబశివరావు గారు. సో మై బిఫోర్ ఐ క్లోజ్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే, దీన్ని సఫలీకృతం చేయాలంటే ఇది ఒక టీం వర్క్. మనమంతా లగాన్ క్రికెట్ టీంలో ఏ విధంగా అయితే ప్రతి బ్యాట్స్మెన్ కానీ బౌలర్ కానీ వికెట్ కీపర్ కానీ అందరూ క్యాప్టెన్తో పాటు అందరూ ఇంపార్టెంట్, మనంతా కలిసి ఒక స్ట్రాటజీగా ఒక టీంలాగా ఆలోచించి చేస్తే మటుకు ఈ యజ్ఞం చాలా సఫలీకృతం అవుతుంది. ఇదేదో వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఏదో టీవీలో విజిబిలిటీ కావాలా, తర్వాత అట్లాగైనా ఎవరైనా అనుకుంటే మటుకు ఇది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాదు. ఇది మేమంతా త్రికరణ శుద్ధితో చేస్తున్నాం, ఎందుకంటే దీనివల్ల అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి అటెంప్ట్ జరగలేదు. సస్టైనబుల్ మెంటర్ మెంటీ కనెక్ట్ ఇన్ ది కాలేజెస్, ప్రప్రథమంగా ప్రపంచంలోనే ఇలాంటిది ఎక్స్పెరిమెంట్ మనం చేస్తున్నాము. దీన్ని సఫలీకృతం చేస్తే మన యూత్ అంతా కూడా దే విల్ బికమ్ గ్రేట్ ప్రొఫెషనల్స్ అక్రాస్ ది గ్లోబ్. ఇండియాలో చాలామంది మన యంగ్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి అందరూ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. చాలామంది పొలిటీషియన్స్ మాట్లాడుతుంటారు, బ్యూరోక్రట్స్ మాట్లాడుతున్నారు, అందరూ కూడా ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ విత్ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్, అందుకని డెమోగ్రఫిక్ డివిడెండ్. కానీ నా సజెషన్ ఏంటంటే, మనం ఈ యూత్ని సరైన డైరెక్షన్లో పెట్టకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇట్ విల్ బికమ్ డెమోగ్రఫిక్ డిజాస్టర్. యూత్, లక్షల కొద్దీ యూత్ అన్ఎంప్లాయిడ్ యూత్ రోడ్లలో తిరిగి ధర్నాలో పార్టిసిపేట్ చేసి డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్లో పోతే మనకు పాకిస్తాను, చైనా ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. మనం మన వాళ్ళే ద్వారకలో ఏ విధంగా అయితే ఒకరినొకరు కొట్టుకుని చనిపోయారో, ద్వారక డిస్మాంటిల్ అయిందో, మన అన్ఎంప్లాయిడ్ యూత్ని ప్రాపర్ డైరెక్షన్లో మనం పెట్టకపోతే మనకు ఆ పరిస్థితి వస్తుంది. అందులో ఇండియాకు ఉన్న పెద్ద ఇది 1.3 బిలియన్ పాపులేషన్, ఇలాంటి పాపులేషన్లో యూత్ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో మన టెక్నాలజీస్ అంతా చాలా ఫాస్ట్ చేంజ్ ఉన్న తరుణంలో ఈ మెంటర్ మెంటీ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా మన యూత్ అందరినీ కూడా ప్రభావితం చేసి వాళ్ళందరినీ షార్పన్ చేసి వాళ్ళు గ్లోబల్ ప్రొఫెషనల్స్ చేస్తే నో బడి కెన్ బీట్ ఇండియా, నో బడి కెన్ బీట్ ఆంధ్రప్రదేశ్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది కాలేజ్ మేనేజ్మెంట్, పర్టికులర్లీ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ ది కార్పొరేట్ ఇండస్ట్రీ, ఎందుకంటే వాళ్ళు ఇక్కడైతే ఎవరెవరు వచ్చారో వాళ్ళంతా కూడా దే ఆర్ కమిటింగ్ దేర్ టైమ్ మీ గురించి. ఇప్పుడే కాదు,
ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీకి మళ్ళీ 1 మంత్ తర్వాత వస్తాము, తర్వాత వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళతో మాట్లాడతాము, మేము సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్ అందరినీ కూడా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి వాళ్ళంతా కాంపిటీషన్లో ఉన్నారు. ఏ మెంటరు అందరినీ సక్సెస్ చేస్తారో వాళ్ళకి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు డిసెంబర్ 1st వీక్లో ఒక అవార్డు ఇవ్వబోతున్నారు. కాబట్టి అవార్డు గురించే కాదు, వాళ్ళలో కూడా ఈ తపన ఉంది, ఏదైనా చేయాలా ఆ తపనతోనే వీళ్ళందరూ కూడా చాలా విత్ ఫుల్ కమిట్మెంట్ అండ్ ప్యాషన్తో వాళ్ళంతా వచ్చారు. దీన్ని మీరు ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పర్టికులర్గా ఆదిత్య ఇన్స్టిట్యూట్లో మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ప్రొయాక్టివ్ మేనేజ్మెంట్. ఇలాంటి ప్రొయాక్టివ్ మేనేజ్మెంట్ నేను వేరే చోట్ల చూడడం లేదు. ఇంత ప్రొయాక్టివ్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ యూ మే బికమ్ ది అవార్డ్ విన్నర్స్ మెంటీస్ కానీ కాలేజ్ కానీ లోకల్ మెంటర్ కానీ. దిస్ ప్రాజెక్ట్ షుడ్ బికమ్ ఎ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్ చౌదరి గారు. ఆడిటోరియం చాలా మంచి ఆడిటోరియం అండి. ఇప్పటిదాకా మేము చేసిన ప్రోగ్రామ్స్లో ది బెస్ట్ ఆడిటోరియం. ఓ మళ్ళీ పోడేశాను. అయితే ఇబ్బంది ఏమైందంటే చైర్స్ కొంచెం హైట్ అయ్యాయండి. దాంతో ఇప్పుడు అసలు మా వాళ్ళందరూ కనిపిస్తున్నారు, కుర్రాళ్ళందరూ. మీరేమో మొహాలే కొద్దిగా అలా ఎక్కడో చిన్నది కొంచెం ఇలా స్ట్రైట్ కూర్చోండి అందరూ, లేకపోతే కెమెరాలో కూడా కనపడరు. తర్వాత మీరు ఇంట్లో చెప్తారు కదా మా కాలేజీలో ప్రోగ్రామ్ టీవీ ఫైల్ వస్తుంది చూడండి మమ్మల్ని అని, చైర్స్ తీసేస్తా ఉన్నారండి. ఇన్ఫ్యాక్ట్ కానీ నేను ఏం చేసామంటే ఇంక మళ్ళీ టైం లేదని చెప్పేసి అలా ఉంచేసాము. సో కొద్దిగా కెమెరా వాళ్ళకి కష్టం, అందుకని మీరు సాధ్యమైనంత వరకు ఇలా స్ట్రైట్గా కూర్చోండి. దెన్ ఇందాక చౌదరి గారు చెప్పినట్లుగా ఒక డిస్టింగ్విష్డ్ ప్యానల్, మంచి మెంటర్స్ మీ దగ్గరికి వచ్చారు అందరూ కూడా, రకరకాల ఎక్స్పీరియన్స్లు ఇద్దరు ఉన్నారు చిచ్చర పిడుగులు. వాళ్ళు మైక్ పట్టుకున్నారంటే ఇంక మేమందరం కనపడం అసలు ఎక్కడ. సో చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉండండి వాళ్ళిద్దరికీ. ఇందాక మీరు వాళ్ళు వస్తున్నప్పుడు స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు చప్పట్లు వినిపించలేదు, వస్తాయి. సో వీల్ స్ట్రైట్ అవే స్టార్ట్ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడగబోతున్నారు, ఎవరిని అడగబోతున్నారో కూడా మీరు చెప్పాలి. మైక్ తీసుకోండి. మైక్ ఏది అక్కడ ఉంది, ఇంట్రడ్యూస్ చేసుకోండి మిమ్మల్ని మీరు. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ గివెన్ బై టీవీ ఫైవ్ అండ్ అవర్ మేనేజ్మెంట్. ఐఎమ్ సునంద అండ్ ఐఎమ్ పర్సూయింగ్ సిఎస్సీ 3rd year ఇన్ దిస్ కాలేజ్. అండ్ మై క్వశ్చన్ ఈస్ హౌ యూనిక్లీ వీ కెన్ డిఫైన్ ఇన్ ద డిస్క్రిప్టివ్ ఎరా. యూనిక్లీ వీ కెన్ డిఫైన్, యూనిక్లీ ఎ పర్సన్ కెన్, యూనిక్ ఎ పర్సన్ కెన్ డిఫైన్. హౌ యూనిక్ ఇన్ ది డిసెప్టివ్ ఎరా. ఏ పర్సన్ కెన్ ఓకే ఇది పట్ల కూర్చోమా. ఇట్స్ డెఫినెట్లీ ఎ డిసెప్టివ్ ఎరా. డిసెప్టివ్ టెక్నాలజీస్ ప్రపంచంలో అన్ని చోట్ల వస్తున్నాయి. పాత ఇండస్ట్రీస్ అన్నీ కూడా డిసెప్ట్ అయిపోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ multi-billion-dollar కంపెనీసు ఈరోజు కనుమరుగు అయిపోయినాయి, అవి లేవు. అంత డిసెప్షన్స్ ప్రపంచ దేశాల్లో జరుగుతోంది. అందుకని ఈ డిసెప్టివ్ పీరియడ్లో ఈరోజు నాకేదో తెలుసు అని చెప్పేసి మీరు అవి మాత్రం నేర్చుకుంటే లాభం లేదు. ఎవ్రీ మినిట్ యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ మీ మెంటర్స్తో కనెక్ట్ కావాలా, తర్వాత రేపొద్దున ఏ టెక్నాలజీ వస్తుంది అవి నేర్చుకోవాలి ముందే నేర్చుకుంటే. ఎందుకంటే ఇట్స్ లైక్ ఏ రన్నింగ్ అనే ట్రెడ్మిల్, ట్రెడ్మిల్లో మనం రన్ చేస్తున్నప్పుడు ట్రెడ్మిల్ తిరుగుతున్నప్పుడు మనం సడన్గా ఆపేస్తే ఏమవుతుంది, బోర్ల పడిపోతాం అవునా కదా. అట్లా ఈ టెక్నాలజీ ఇండస్ట్రీ అనేది ఇట్స్ లైక్ ఏ వెరీ డిస్రప్టివ్. మేము నా నిజ జీవితంలో ఇలాంటి డిస్రప్టివ్ పీరియడ్ చూడలేదు నేను. ఎందుకంటే ఆ రోజుల్లో ఏదో Y2K ఆపర్చునిటీ, లిటిల్ బిట్ జావా నేర్చుకుంటే అది కొంతకాలం నడిచేది. ఈరోజు అట్లా కాదు. ఈరోజు నేర్చుకునేది రేపు ఉంది, రేపు వచ్చేది ఎల్లుండి ఉండటం లేదు. ఇంత ఫాస్ట్ చేంజింగ్ ఎన్విరాన్మెంట్లో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ అటెంటివ్. ఈరోజు మా ప్రొఫెసర్స్ ఏదో పాఠాలు చెప్పారు, ఈ పాఠాలు బాగా చదువుకుంటే మనకు ఉద్యోగం వస్తుంది, లేదు అలాంటి పరిస్థితే లేదు. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ అటెంటివ్, యూ హ్యావ్ టు లెర్న్ సమ్ న్యూ థింగ్స్. దట్స్ వే ది ఇంపార్టెన్స్ ఆఫ్ మెంటర్షిప్. ఒక మెంటర్ అనేది ఇండస్ట్రీ మెంటర్ మీకుంటే ఆయనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏమేమి మార్పులు వస్తున్నాయి, ఆ మార్పులు మీకు ముందే చెప్పేసి ఈ వెబ్సైట్స్కి వెళ్ళండి, లేకుంటే ఇవి డౌన్లోడ్ చేసుకొని ఇవి నేర్చుకోండి, లేదంటే మా ఆఫీస్ మా కంపెనీ నుంచి ఒక అతను పంపిస్తాను, ఇవి నేర్చుకుంటే మీకు మంచి డైరెక్షన్ ఉంటుంది. ఇట్లా నిరంతరము మీరు ఆ ప్రక్రియలో ఉంటే ఈజ్ లైక్ ఏ రన్నింగ్ అంటే ట్రెడ్మిల్. ట్రెడ్మిల్లో మీరు ఆగిపోయినారనుకోండి బోలబడిపోతారు.
సో ఇప్పుడు రాబో కాలంలో మన దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రతి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకు కూడా అదే ప్రాబ్లం ఉంది. తర్వాత ఎవ్రీ యూరోపియన్ కంట్రీ దేర్ ఆల్సో ఫేసింగ్ ది సేమ్ ప్రాబ్లం. అందుకనే వీసా రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఎక్కువ పెట్టేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఉద్యోగాలు కావాలా. కానీ ప్రతి కంట్రీ కూడా ఆ డైరెక్షన్ వెళ్తుంది, ఎందుకంటే చాలా పెనుమార్పులు వస్తున్నాయి. ఈ పెనుమార్పులు వచ్చినప్పుడు మన మీద ఒక కుపస్థ మండుకం, రైట్? అట్లా నేను నేర్చుకున్నవి, నేను బీటెక్లో మా అయ్యవార్లు చెప్పింది మాత్రం నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందంటే నో వే. నిమిషానికి మార్పులు జరుగుతున్నాయి. అందుకని ఇలాంటి కార్యక్రమంలో మెంటర్స్ని మీకు కనెక్ట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇండస్ట్రీలో ఈరోజు రేపు ఏం రాబోతుంది. అది మీకు ముందే తెలుసుకుంటే మీరు ఆటోమేటిక్గా యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్, సక్సెస్ఫుల్ ఎంప్లాయీ, సక్సెస్ఫుల్ యూ కెన్ మేక్ యువర్ లైఫ్ సక్సెస్ఫుల్. రైట్, సో జిగ్నేష్ యాడ్ చేస్తారు. నా చిన్నప్పుడు ఒక చిన్న అలారం క్లాక్ ఉండేదమ్మా, కీ ఇస్తారు, కీ ఇస్తే పొద్దున్న టింగ్ 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 అని మోగుతుంది. చూసారా మీరు ఎప్పుడైనా దాన్ని చూసారా? ఇప్పుడు నేను మీ అందరికి ఒక్కొక్కరికి 1,000 రూపాయలు ఇస్తాను, వెళ్ళి కాకినాడ రాజమండ్రి మొత్తం ఎత్తుకొని ఒకటి తీసుకురమ్మంట, తీసుకురాగలరా? దొరకవు. ఎందుకని? ఏమైంది దానికి? దాని తర్వాత బ్యాటరీ క్లాక్లు వచ్చేసి మార్చాయి, డిజిటల్ క్లాక్స్ అన్నారు దాన్ని. అవునా? కొన్ని 100 ఏళ్ళు ఉన్న క్లాక్ని సడన్గా 1995-1992 టైంలో డిజిటల్ క్లాక్స్ వచ్చేసి బ్యాటరీ వచ్చేసింది, మార్చేశారు. సరే, ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఇంకో 100 రూపాయలు ఇస్తాను, వెళ్ళి తీసుకొచ్చుకొని రోజు వాడుకోండి దాన్ని. అంటే మీరు తెచ్చుకుంటారా? తీసుకురారు. ఎందుకనమ్మా? అరే, మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కదా, అదే అని పనులు చేస్తుంది. మనకి ఎందుకు అది ఇంకో మళ్ళీ ఎక్స్ట్రా బడ్జెట్, ఎక్స్ట్రా మోతబరువు మళ్ళీ మనకు వద్దది. అవునా? ఓకే, మళ్ళీ ఇంకో మళ్ళీ వెనక్కి వెళ్దాం. మన చిన్నప్పుడు కెమెరాస్లో రీల్ ఉండేది, కొడాక్ అని చెప్పేసి ఒకటి ఉండేది. ఉందా? మీరు ఇప్పుడు చూసారు దాన్ని? నెగిటివ్లు ఉంటాయి, ఫోటోలు తీస్తారు. ఇప్పుడు నేను మీకు మళ్ళీ డబ్బులు ఇస్తా, వెళ్ళి కొడాక్ రీల్ మంచి ఫ్రెష్ రీల్ 10 తీసుకురమ్మంట, తీసుకురాగలరా? ఏమైంది? మొన్నేగా, మన చిన్నప్పుడు అంటే మొన్నేగా. ఏమైంది? అయిపోయాయి. ఏం రీప్లేస్ చేసిందమ్మా దాన్ని? సెన్సార్స్ వచ్చాయి, సీమాస్ సెన్సార్స్ అని, ఆ సెన్సార్స్ అని వచ్చి ఇది డిజిటల్ కెమెరాస్లో తీసుకొచ్చాయి. ఆ రీల్తో 30 ఫోటోలు దిగలిగితే ఈ యొక్క సెన్సార్తో 30,000 ఫోటోలు దిగలము. సో అందుకని దీని మొబిలిటీ బాగుంది, తీసుకెళ్లారు అందరు. సరే, ఇప్పుడు మళ్ళీ మీకు వెళ్ళి కెమెరా కొనుక్కోండి అంటే మీరు వెళ్ళి సోనీ డిఎస్ఎల్ఆర్ కాంపాక్ట్ కెమెరాలు ఇవి కొంటారా? ఒప్పో, వివో, సెల్ఫీ, స్మార్ట్ సెల్ఫీ ఇవే కదా మనం కొనేది. ఎందుకని? దానికంటే కాస్ట్ తక్కువ, అది ఒక్కటి చేసే పని దీంట్లో 40 పనులు చేస్తుంది ఇది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇంతకుముందు ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కొక్క పని చేసేది. ఒక పని చేయాలంటే ఇన్ఫ్యాక్ట్ నాకు 10 పొద్దునే లేచి నేను ఆఫీస్కి వెళ్ళాలంటే నాకు అలారం కావాలి, హీటర్ కావాలి, లేకపోతే ఇంకేదో కావాలి, ఇంకేదో 10 రకాల వస్తువులతో ఒక పని చేసేవాళ్ళం. దీని ఏమంటామంటే కాన్వర్జెంట్ థింకింగ్ స్టైల్ అంటాం. 10 రకాలని వాడి ఒకదాంతో ఎలా సొల్యూషన్ ఇవ్వచ్చు అని. షెర్లాక్ హోమ్స్ తెలుసు కదా మీకు. షెర్లాక్ హోమ్స్ ఏం చేస్తాడు? ఒక క్రైమ్ సీన్కి వెళ్ళి అక్కడ ఇలా పగిలింది, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ మరక ఇలా ఉంది. సో 10 రకాలని పట్టుకొని దాన్ని కాన్వర్జెంట్గా ఒక ప్రాబ్లం తీసుకొచ్చి సాల్వ్ చేస్తాడు. ఇది ఒక స్టైల్. ఇంకో స్టైల్ ఉంది, ఏంటిది? డైవర్జెంట్ థింకింగ్ స్టైల్. నా దగ్గర ఒక వస్తువే ఉంది, ఈ ఒక్క వస్తువుతో నేను ఎన్ని పనులు చేయగలను, దీన్ని నేను ఎటు తిప్పగలను, ఏమేమి చేయగలను, ఏమేమి చేయించగలను ఈ ఒక్క వస్తువుతో. ఇది డైవర్జెంట్ థింకింగ్ స్టైల్. ఏ కంట్రీ లైక్ ఇండియా వేర్ వీ డోంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ రిసోర్సెస్ బట్ వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఇన్నోవేట్, కంటిన్యూస్లీ ఆప్టిమైజ్ థింగ్స్ విత్ దోస్ లిమిటెడ్ రిసోర్సెస్, వాట్ ఈస్ ద మ్యాక్సిమమ్ దట్ వీ కెన్ డూ. ఈ జుగాడ్ అనే కాన్సెప్ట్ ఎట్లయితే వస్తుందో, ఈ కాన్సెప్ట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ డైవర్జెంట్ థింకింగ్ స్టైల్. సో ఇన్ ఏ డిస్రప్టివ్ ఎరా లైక్ దిస్ వాట్ డూ యూ నీడ్? ఏ డైవర్జెంట్ థింకింగ్ స్టైల్, క్రియేటివిటీ. ఈ ఒక్కదాన్ని నేను ఎన్ని రకాలుగా వాడచ్చు. సో దాట్స్ వాట్ యూ నీడ్ రైట్ నౌ టు డిస్రప్ట్. ఓకే, ఏది కనిపించినా ఇలానే ఆలోచించండి. ఈ బాటిల్ నేను ఇంకేం చేయొచ్చు దీంతో, ఇంకేమైనా చేయొచ్చా నేను? ప్రతి దాని గురించి ఇలానే ఆలోచించాలి మీరు. ఏం చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు దీంతో అని చెప్పి. The moment you do that, you will be very much accommodated in the new era. Got it? Thanks, ma. Cheppanu kada inkente chappatlo varada chichirpidugu number 1 aipoyadu. So number 2 prashna, yeah, adugam last girl, yes, mic daggara pettukoni maatladam. ఆన్లోనే ఉంది మైక్, ఆన్లోనే ఉంది.
యా ముందు వరుసలో ఒక అమ్మాయి పోటీ పడబోతుంది నీతో లేకపోతే అడుగు. Good morning everybody and good morning the dignitaries. Now I would like to ask a question to all. You have been to the many colleges for recruitment and what would you expect from a student, the least expectation from a student side? So ekku mandi recruit chesina evaru? Okay, so Srinivas garu tarachuga velthuntaru campus ki, meer em chustaru vallo? Hello, nilabandi. Hello, yeah. I'm Srinivas Runamraju, President and Chief Operating Officer of VSoft Technologies. Incidentally, I am the second largest employer in the East and West Godavaries after Scient in Kakinada. And I'm part of the IT Association of Andhra Pradesh Godavari chapter, so I have more association towards these two districts than anywhere else. Right. Kuchanama. So there are several institutes where we go. What we see is, ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుందండి. ఒక పర్టికులర్ ప్రొఫైల్కి మేము రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి ఒక జాబ్ డిస్క్రిప్షన్ తీసుకుని వస్తాం. నాట్ ఎవ్రీథింగ్ యూనో దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద జాబ్ డిస్క్రిప్షన్ విల్ బి అవైలబుల్ ఇన్ ద స్టూడెంట్ బేసికలీ. సో వీ సీ దట్ ఎట్లీస్ట్ 50% ఇఫ్ దే ఆర్ ఓకే, ద రెస్ట్ 50% కెన్ బి డెవలప్డ్ ఆన్ ద జాబ్. మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మీకు రెగ్యులర్గా చెప్పే సబ్జెక్ట్స్ కరికులంలో ఉన్నవన్నీ కూడా ఐ డోంట్ సే దే ఆర్ అబ్సల్యూట్, దే యాక్చువల్లీ ఫార్మ్ ఎ స్ట్రాంగ్ బేసిస్ ఫర్ యూ టు గ్రో, టు జంప్ స్టార్ట్ ఆర్ నో టు టేక్ దెమ్ యాజ్ అ స్ప్రింగ్ బోర్డ్ పొజిషన్స్. ఆ బేసిస్ ఉపయోగపడుతుంది. ఇండస్ట్రీలో మాకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మాకు కాంటెంపరీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు జిగ్నేష్ గారు చెప్పినట్టుగా సంబడి హ్యాస్ ఆస్క్డ్ యు నో ది డిస్రప్టివ్ టెక్నాలజీస్ హ్యావ్ యాక్చువల్లీ మేడ్ ది ట్రెడిషనల్ టెక్నాలజీస్ అబ్సల్యూట్. యెస్టర్డేస్ టెక్నాలజీ ఈస్ బికమింగ్ టుడే అబ్సల్యూట్. సో వీ లుక్ ఫర్ కాంటెంపరీ థింగ్స్ యు నో టు బి అవైలబుల్ ఇన్ ద స్టూడెంట్. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఎకడమిక్స్లో ఇది ఇంట్రడ్యూస్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే మీరు అది ఆ పర్టికులర్ సపోజ్ డాట్ నెట్ టెక్నాలజీ ఉంది లేదా యాంగులర్ జీఎస్ ఉంది, దాన్ని మీరు తీసుకుని అకాడమిక్స్లో దాన్ని అప్రూవ్ చేసి పార్ట్ ఆఫ్ జేఎన్టీయు కరికులం లాగా మీకు ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో ఎగ్జామ్ కండక్ట్ చేసే టైంకి దాట్ విల్ బికమ్ అబ్సల్యూట్. సో ఈ పర్టికులర్ కనెక్ట్ ఏదైతే గవర్నమెంట్ ఆలోచించిందండి, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మాకు ఈరోజు కావాల్సిన టెక్నాలజీస్ మేము ముందరి నుంచి, మీకు ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నారు, మీరు థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి మీరు కంప్లీట్ అయ్యి కాలేజీ నుంచి బయటకు వచ్చేటప్పటికి మిమ్మల్ని మేము డిప్లాయబుల్ రిసోర్స్ కింద తయారు చేస్తాం, వేర్ యూ కుడ్ బి డిప్లాయిడ్ ఇమీడియట్లీ ఇన్ ద ఇండస్ట్రీ. So when a candidate comes to me, suppose my requirement is IT infrastructure, I look for expertise in him in handling servers, database management kavalante database lo unda ledha telustundi, idi gap ostundi. Actually entante college lo engineering lo join ayina vaaliki first nunchi etla untundante the only idea is that fourth year avangane nenu insert chesukuni tie kattukuni I will be in a multinational company as a programmer. You means you know only coding. But there are 101 jobs which are available in the IT industry. Yesterday also I was mentioning to the students of GUIDE, 1200 members employees in my institution lo, core developers are only 40. The rest everybody is supporting the developers, you know, in bringing out the product. There could be database administrators, there could be quality analysts, there could be release management personnel, there could be networking experts, there could be even desktop managers, server management, చాలా రకాలు ఉంటాయండి అందులో. కాలేజీలో ఏంటంటే ఇవన్నీ మీకు తీసుకురావడం కష్టమవుతుంది. ఇప్పుడు క్వాలిటీ అనాలిసిస్ అంటే మీకు బేసికల్గా టెస్టింగ్ టూల్స్ కొన్ని మాత్రమే చెప్పగలరు, కాంటెంపరీ టెస్టింగ్ టూల్స్ మీకు చెప్పరు. సో వెన్ ఎ క్యాండిడేట్ కమ్స్ వీ ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ మినిమల్ ఇన్ఫర్మేషన్ విత్ హెమ్. ఎందుకంటే అన్నీ మేము తీసుకుని మీకు ఒక 6 నెలలు 7 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఒక సంవత్సరం తర్వాత మేము మిమ్మల్ని డిప్లాయబుల్ రిసోర్స్ కింద తయారు చేసి మీ నుంచి మేము ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఎందుకంటే మాకు ఎదురుకుండా ఆర్డర్లు ఉంటాయి, మేము డెలివరీ చేయాలి. బట్ యూ కుడ్ బి డిప్లాయిడ్ యూ విల్ డూ ద డెవలప్మెంట్ అండ్ అదర్ థింగ్స్ నో వాట్ ఎవర్ దట్ యూఆర్ డిప్లాయిడ్ ఇన్ ఓన్లీ ఆఫ్టర్ 1 ఇయర్. సో స్టూడెంట్స్ వచ్చేటప్పటికి మేము కొంత బేసిక్ ప్రిపేర్డ్నెస్ యాక్చువల్లీ వీ ఎక్స్పెక్ట్. అన్ఫార్చునేట్లీ దట్ కెనాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది అకాడమిక్స్ బికాస్ ఆఫ్ ది చైన్ దట్ ఇట్ విల్ టేక్. ఈ పర్టికులర్ ఇండస్ట్రీ కనెక్ట్ ద్వారా, ఈ క్యాంపస్ కనెక్ట్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే మేము డ్యూరింగ్ యువర్ కరికులం వీ విల్ అడ్వైజ్ యూ వాట్ యూ షుడ్ లెర్న్ యాజ్ సప్లిమెంటల్ థింగ్స్. సో అవి మీరు నేర్చుకుని చేస్తాం, ఈ పర్టికులర్ టెక్నాలజీ బాగుందమ్మా ఇందులో ఒక సర్టిఫికేట్ కోర్స్ చేయండి, ఈ టెక్నాలజీ చాలా బాగుంది ఇందులో మీరు కానీ చేసినట్లయితే, మీకు డేటాబేస్లో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాంటెంపరీ డేటాబేసెస్ మాంగో కానీ మరొకటి కానీ మీరు నేర్చుకోండి. సో బయటకు రాగానే వెన్ సంబడి ఇంటర్వ్యూస్ యూ స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్ వీ విల్ పిక్ యూ అప్ బేసికలీ, యూ విల్ స్టాండ్ అవుట్ అబౌవ్ ది అదర్స్. సో కాంటెంపరీ టెక్నాలజీస్ మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి. ఒకటేంటంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ యూస్ చేసుకోవాలి, రెండు ఇంటర్నెట్ మీద మీరు కంటిన్యూస్గా మీరు చూడండి. మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి డేటాబేస్లోకి వెళ్ళాలా, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్ళాలా, ప్రోగ్రామ్ డెవలపర్స్గా వెళ్ళాలా, సపోర్ట్కి వెళ్ళాలా, లేకపోతే డెస్క్టాప్ మేనేజర్స్గా వెళ్ళాలా, నెట్వర్క్ ఎక్స్పర్ట్గా వెళ్ళాలా అన్నది నేర్చుకుని దానికి సంబంధించిన సర్టిఫికేట్ కోర్సెస్ మీరు మెషిన్ లెర్నింగ్ ద్వారా నేర్చుకోండి, లేకపోతే కాలేజ్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు ఎవరైనా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ని పిలిపించండి, ఒక సాటర్డే ఈవినింగ్ ఒక లేదా రెండు వారానికి రెండు క్లాసులు ఉండేలా చెప్పండి అని అంటే కృష్ణారెడ్డి గారు మేమంతా నైబర్హుడ్లోనే ఉన్నాం, మీరు పిలవగానే మేము వస్తాం. అపార్ట్ ఫ్రమ్ దీస్ ప్రోగ్రామ్స్ యూ కెన్ ఆర్గనైజ్ ఈవెన్ దాట్, బట్ యూ కెన్ మేక్ బెస్ట్ యూస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇన్ లర్నింగ్ ఆల్ దోస్ థింగ్స్. మీరు బయటకు రాగానే
మేము చూసేది ఏంటంటే ఎంత ఫాస్ట్గా ఈ రిసోర్స్ దగ్గర నుంచి మేము పని చేయించుకోగలం, మాకు కావాల్సిన పని చేయించుకోగలం అనేది ఇంపార్టెంట్. ప్లీజ్ అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ సో దట్ నో యూ బికమ్ కాంటెంపరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ నాలెడ్జ్, యువర్ ఎబిలిటీ అండ్ యువర్ స్కిల్ సెట్. థ్యాంక్ యూ.